తెలుగులో పాశ్చాత్య కవితా ధోరణులు ఈ అంశంని మనం ఇప్పుడు పరిశీలన చేస్తే, అంటే తెలుగుదేశంలో కాకుండా ఇతర దేశాలలో, అంటే వెస్టర్న్ కంట్రీస్లలో, అంటే తెలుగుదేశానికి ఆవల వైపు ఉన్నటువంటి ఈ వెస్టర్న్ కంట్రీస్లలో, పాశ్చాత్య దేశాలలో కళారంగాలలోనూ సాహిత్య రంగాల్లోనూ అనేక వాదాలు, అంటే కవిత్వంలోని అనేకమైనటువంటి విధానాలు, ధోరణులు అనేవి ప్రారంభమయ్యాయి. అవి క్రమక్రమంగా తెలుగు సాహిత్య రంగంపైకి ఎలా వ్యాపించాయి అన్న అంశం గురించి ఇక్కడ మనం చర్చించుకోబోతున్నాం. పాశ్చాత్య కవిత్వంలో వచ్చినటువంటి ధోరణులు అనేవి తెలుగు సాహిత్యంలో ఎలా వ్యాప్తి చెందాయి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో భాగంగా మనం ప్రధానంగా తెలుగులో పాశ్చాత్య కవితా ధోరణులు అన్న అంశంలో ఉపోద్ఘాతం, ఫ్యూచరిజం, డాడాయిజం, అనార్కిజం, ఇమేజిజం, సింబాలిజం, సర్రియలిజం మరియు ఎక్స్ప్రెషనిజం, ఈ అంశాల గురించి మనం ప్రధానంగా చర్చించుకోబోతున్నాం. మొదటి ఉపోద్ఘాతంని మనం పరిశీలన చేసినట్లయితే, తెలుగులో పాశ్చాత్య కవితా ధోరణులు అనే అంశం యొక్క ఉపోద్ఘాతంని ఇప్పుడు మనం పరిశీలన చేసినట్లయితే, ఇప్పుడు మన తెలుగు సాహిత్యంలో భావకవిత్వం అంటున్నాం. ఈ భావకవిత్వంకే నవ్య కవిత్వం అన్న పేరు కూడా ఉంది. దీనికి మాతృక ఏది, భావకవిత్వము లేదా నవ్య కవిత్వానికి మాతృక ఏది? కాల్పనిక ఉద్యమం. దీన్నే ఈ కాల్పనిక కవిత్వం లేదా కాల్పనిక ఉద్యమం, దీన్ని ఏమంటాము, రొమాన్సిజం అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. అయితే ఈ కాల్పనిక వాదానికి వ్యతిరేకంగా తలెత్తినటువంటి ఈ కవితా ధోరణులే ఇవి. కాల్పనిక వాదం ఏదైతే ఉందో, భావకవిత్వము లేదా నవ్య కవిత్వం అన్నది ఏదైతే ఉందో, దానికి వ్యతిరేకంగా తలెత్తినటువంటి ఈ కవితా ధోరణులే ఈ ఫ్యూచరిజం, డాడాయిజము, అనార్కిజం, ఇమేజిజం, సింబాలిజం ఇటువంటివన్నీ కూడా. ఈ పాశ్చాత్య కవితా ధోరణుల ప్రభావం తెలుగు సాహిత్యంలోని నవ్య కవుల మీద ప్రసరించిందని మనం ఇప్పుడు నిరూపిస్తున్నాం. అది ఎలా చూద్దాం. ఈ ఆధునిక యుగం ఏదైతే ఉందో, ఈ ఆధునిక యుగంలో అనేక శాస్త్రాలతో పాటు, అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల శాస్త్రములు అనేవి మనకు దర్శనమిస్తాయి. ఈ శాస్త్రాలతో పాటు కళలు, శాస్త్రాలతో పాటు వివిధ రకాలైనటువంటి 64 కళలు అనేసి, అంటే కళలు మొత్తం 64 అని చెప్పి పేర్కోవడం జరిగింది. వాటిలో లలిత కళలకు ఒక స్పెషల్, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. అయితే ఇటువంటి కళలు, శాస్త్రాలతో పాటు కళలు అనేక విధాలుగా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. తత్వశాస్త్రము, మనస్తత్వశాస్త్రాలయందు, తత్వశాస్త్రము అంటే ఫిలాసఫీ, మనస్తత్వశాస్త్రం అంటే సైకాలజీ. ఈ తత్వశాస్త్రము, మనస్తత్వశాస్త్రాలయందు అనేక పరిశోధనలు జరుగుతూ వస్తున్నాయి. ఈ పరిశోధనల ఫలితంగా అనేక సిద్ధాంతాలు అనేవి పుట్టుకుంటూ వస్తున్నాయి. ఎన్నో సిద్ధాంతాలు అనేవి ఆవిర్భవించాయి. సాంఘిక రాజకీయ రంగాలయందు అంటే ఎన్నో వాదాలు కూడా బయలుదేరాయి. అంటే ఎప్పుడైతే అనేక సిద్ధాంతాలు అనేవి వస్తున్నాయో, కాలంతో పాటు రకరకాల సిద్ధాంతాలు వస్తున్నాయో, అలాగే కాలంతో పాటు ఈ సిద్ధాంతాల వల్ల, అంటే మనస్తత్వశాస్త్రము, తత్వశాస్త్రము వీటి పరిశోధనల వల్ల, అనేక సిద్ధాంతాల వల్ల
సాంఘిక రాజకీయ రంగాల యందు కూడా అనేకమైన వాదాలు అనేవి బయలుపడుతూ వస్తున్నాయి. ప్రాథమికంగా ఇవి సాహిత్యపరమైనటువంటి సిద్ధాంతాలు కావు. సమాజానికి రాజకీయ రంగానికి ఉన్నటువంటి సిద్ధాంతాలు వాటికి మాత్రమే పరిమితమైన సిద్ధాంతాలు. ఇవి సాహిత్య రంగానికి సంబంధించినవి కాకపోయినప్పటికీ కూడా క్రమక్రమంగా కాలంతో పాటుగా సాహిత్య రంగంలోకి కూడా ఇవి వ్యాపించాయి. సాహిత్య రంగంతో సంబంధం లేనివి అయినప్పటికీ కూడా ఇవి సాహిత్య రంగంలోకి వ్యాప్తి చెందాయి. నవ్య కళా సిద్ధాంత వివరణకు ఈ అంశంని మనం గుర్తించవలసి ఉంటుంది. సరే, ఏ దేశంలో అయినా కూడా కళలు అనేవి, అంటే రకరకాల కళలు అనేవి ఆవిర్భవిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకుంటే మనకు జానపద కళలు ఉన్నాయి, లలిత కళలు ఉన్నాయి, ఈ విధంగా 64 రకాల కళలు చెప్పుకున్నాం కదా. ఇలాంటి కళలు, ఎన్నో రకాల కళలు మనకి ఉన్నాయి. అయితే ఈ కళలు అనేవి కాలంతో పాటు దేశం ఏదమని, అది అమెరికా అవని, రష్యా అవని, ఫ్రాన్స్ అవని, భారతదేశం అవని, లేదా ఇంకో దేశం ఏదైనా అవని, అయితే ఏ దేశమైనదైనా కూడా కళలు అనేవి కాలంతో పాటు ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా మారుతూ వస్తూ ఉంటాయి. ఏ దేశమందైనా కళలు మొదటి నుండి ఎట్టి మార్పు లేకుండా ఒకే విధంగా ఉండవు. కాలక్రమంగా ప్రజల అభిరుచులను బట్టి అనేక విధాలుగా ఈ కళలు కూడా మారుతూ ఉంటాయి. కాలంతో పాటు ప్రజల అభిరుచులు కూడా మారుతూ వస్తూ ఉంటాయి. ప్రజల అభిరుచులు మారినప్పుడల్లా కూడా కళల మీద కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది పడుతుంది తప్పనిసరిగా. ఇప్పుడు మన ముందు జనరేషన్ వాళ్ళు తీసుకుంటే, మన నాన్నలు తాతలు వాళ్ళ జనరేషన్ వరకు మనం పోతే, వాళ్ళు అక్కినేని నాగేశ్వరరావు గారు, లేదా ఎన్టీ రామారావు గారు, కాంతారావు గారు, ఎస్వి రంగారావు గారు, ఇలాంటి మహామహులు నటించినటువంటి పౌరాణిక జానపద చిత్రాలని, ఆ కాలపు చిత్రాలని వాళ్ళు బాగా ఎంజాయ్ చేసేవారు. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఏంటి, అర్జున్ రెడ్డి లేకపోతే ఇలాంటి సినిమాలని మనం అంటే ఆదరిస్తాం, పాత సినిమాల్ని మనం చూడడం, ఆ కాన్సెప్ట్లు మనకి నచ్చవు. అంటే జనరేషన్కి జనరేషన్ మధ్య అభిప్రాయంలో భేదాలు అనేవి, తేడాలు అనేవి వచ్చేస్తున్నాయి. అలాగే వారి యొక్క డ్రెస్సింగ్ స్టైల్స్, వారి యొక్క హెయిర్ స్టైల్స్ డిఫరెంట్గా ఉండేవి. మన తరం వస్తేప్పటికి మన జనరేషన్లోనే డ్రెస్సింగ్ స్టైలు, మన యొక్క హెయిర్ స్టైల్స్ ఇవన్నీ కూడా మారుతున్నాయి. వారి యొక్క ఆహార అలవాట్లలో కూడా వేరే విధంగా ఉండేవి. అప్పట్లో పాత ప్రజలు ఉలవలు, కందులు, మినుములు, పెసలు కదా, అంటే బలవంతమైనటువంటి చిరుధాన్యాలు ఇలాంటివన్నీ కూడా బాగా తినేవాళ్ళు, పుష్టిగా ఉండేవాళ్ళు. వాళ్ళ వ్యవసాయపు విధానాలు, వారి జీవన విధానం వేరేగా ఉండేది. మన జీవన విధానం, మన ఆహార అలవాట్లు ఇవన్నీ కూడా మళ్ళీ తేడా వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తినేవి కూడా మనం తినట్లేదు. మన భోజనంలో అంటే మనం తిన్నటువంటి ఆహార పదార్థాల విషయంలో కూడా మార్పులు అనేవి వచ్చేసాయి. కాబట్టి ఈ విధంగా కాలక్రమంలో ప్రజల యొక్క అభిరుచులను బట్టి అనేకమైన అంశాలు అనేవి మారుతూ వస్తూ ఉంటే భాష కూడా మారుతూ వస్తూ ఉంటుంది. అప్పట్లో గ్రాంధిక భాష వ్యవహారంలో ఉండేది, ఇప్పుడు వ్యవహారిక భాష వ్యవహారంలో ఉంది. అప్పట్లో తెలుగు భాష మీద సంస్కృతం భాష యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేది, ఇప్పుడు తెలుగు భాష మీద ఆంగ్ల ప్రభావం అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. కాబట్టి కాలంతో పాటు ప్రజల అభిరుచులు మారినట్టే కాలంతో పాటు భాష కూడా మారుతుంది. కాలంతో పాటు భాషలోని మార్పులు వచ్చినట్టే కాలంతో పాటు కళల్లో కూడా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. కళలు కూడా ప్రజల యొక్క అభిరుచుల్ని ఆధారంగా చేసుకుని మారుతూ వస్తూ ఉంటాయి. కాబట్టి కాలక్రమంలో ప్రజల అభిరుచులను బట్టి అనేక విధాలుగా మారుతూ ఉంటాయి కళలు. యూరప్ ఖండంలో కొంతకాలం గ్రీకు, లాటిన్ కావ్యాలే ఆదర్శప్రాయంగా భావించబడటం చేత సాంప్రదాయబద్ధమైన ఉదాత్తతయే కవులకు ఆరాధనీయం అయినది. తర్వాత దానిపై తిరుగుబాటు వచ్చి కాల్పనిక కవిత్వం ప్రాచుర్యం వహించింది. కానీ అది కూడా ఆ విధంగా ఉండలేదు. కవుల, కళాకారుల అభిరుచులను అనుసరించి దానికి భిన్నమైనటువంటి వాదాలు అనేవి అనేకం వచ్చాయి. ఇవి ఒక కవిత్వం ఉందే కాక చిత్రలేఖనాది అన్య కళల యందు కూడా ఇవి వ్యాపించాయి. అవి తొలుత యూరప్ ఖండమందలి అన్ని భాషల్లో వ్యాపించి ఆంగ్లంతో ఖండాంతర దేశాలకు ప్రాకాయి. చూసారా, ఇవి యూరప్ ఖండంలో మొదట ఏమైనా చెప్పుకుంటున్నటువంటి ఈ మార్పులన్నీ కూడా
అనేక మార్పులకు మొదటి యూరప్ ఖండం అనేది కేంద్ర బిందువుగా నిలిచింది. అది యూరప్ ఖండంలో ఇవన్నీ కూడా ఇటువంటి మార్పులు ఇటువంటివన్నీ కూడా అంటే యూరప్ ఖండము అనేక మార్పులకు గురయ్యి యూరప్ ఖండం అందులో వచ్చినటువంటి ఈ మార్పులు ఒక యూరప్ ఖండంకే అవి పరిమితం అవ్వలేదు. ఎందుకంటే యూరప్ ఖండం నుంచి ఇంగ్లీషు భాష ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ప్రాకినట్లు మరి ఆ ఇంగ్లీష్ భాషతో పాటు ఈ సిద్ధాంతాలన్నీ కూడా ప్రాకాయి. యూరప్ ఖండం నుంచి ఇంగ్లీష్ భాష ఏ విధంగా అయితే అన్ని ఖండాలకు ప్రాకిందో ఆ ఇంగ్లీష్ భాషతో పాటు ఆ ఇంగ్లీష్ భాషలోని సిద్ధాంతాలు కూడా అన్ని దేశాలకి కూడా ప్రాకడం ప్రారంభమయ్యాయి. ఈ విధంగా యూరప్ ఖండమందలి అన్ని అంటే యూరప్ ఖండమందలి అన్ని భాషల్లో వ్యాపించి ఆంగ్లంతో ఖండాంతర దేశాలకు కూడా ఇవి ప్రాకాయి. పాశ్చాత్య సాహిత్య రంగంలో ముందుగా ఫ్రాన్సు దేశం అనేక నూతనమైన కవిత రీతులకు ప్రయోగశాల అయింది. బిట్టు చూడండి, పాశ్చాత్య సాహిత్య రంగంలో అనేక నూతనమైన కవిత రీతులకు ప్రయోగశాలగా నిలిచినటువంటి దేశం ఏది? బిట్టు మరోసారి, పాశ్చాత్య సాహిత్య రంగంలో ప్రప్రథమంగా అనేకమైన నూతనమైన కవిత రీతులకు ప్రయోగశాలగా నిలిచిన దేశం ఏది అని బిట్టు వస్తే ఫ్రాన్సు దేశం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. కాల్పనిక వాదానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఈ ఫ్రాన్స్ దేశంలో అనేకమైనటువంటి కవితా ధోరణులు అనేవి తలెత్తాయి. ముఖ్యంగా చిత్రకళలో జరిగిన కొన్ని ప్రయోగాలు క్రమంగా సాహిత్య రంగానికి అనువర్తితం అయ్యాయి. ఫ్రాన్సులో ఈ శతాబ్ది దశకంలో పడచూపిన కళా సంబంధమైన ఉద్యమాల్లో క్యూబిజం, ఇంప్రెషనిజం, ఫ్యూచరిజం, డాడాయిజం, సరియలిజం, ఇమేజిజం, సింబాలిజం, ఎక్స్ప్రెషనిజం ఇటువంటివన్నీ కూడా ఇందుకు ఉదాహరణగా మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు చూడండి, చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ చిత్రాలని మన బుద్ధికి అంటే మెదడుకు అందేటట్లు కాక కంటికి కనిపించేటట్లు చిత్రించడాన్ని ఏమంటారు? చిత్రాలను బుద్ధికి అందేటట్లు కాక కంటికి కనిపించేటట్లు చిత్రించడాన్ని ఏమంటారు? జవాబు ఇంప్రెషనిజం అని చెప్పి అంటారు. అంటే చూడండి, ఇంప్రెషనిజం అంటే ఏమిటి? ఇంప్రెషనిజం అంటే ఏమిటి అని బిట్టు వస్తే చిత్రాలను బుద్ధికి అందేటట్లు కాక కంటికి కనిపించేటట్లు చిత్రించటం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. దూరంగా ఉన్న అడవిని చిత్రించాలి అంటే చెట్లను ఆకుపచ్చగాను నీడలను నల్లగాను చిత్రించడం ఇది సంప్రదాయం. చెట్లను ఆకుపచ్చగా చిత్రించి నీడల్ని నల్లగా చిత్రిస్తారు. ఇది సంప్రదాయమైనటువంటి చిత్రకళ. అయితే ఇంప్రెషనిజం అనేది ఈ సంప్రదాయమైనటువంటి చిత్రకళని తోసింది, అంటే నెట్టేసి వేరే విధానాన్ని తీసుకుని వచ్చింది. ఇంప్రెషనిజం ఈ అభిప్రాయాన్ని త్రోసివేసింది. ఈ ఇంప్రెషనిజం అనేటటువంటి తెగకు చెందినటువంటి చిత్రకారుడు చెట్లను పర్పిల్ రంగులో PURPLE చెట్లను పర్పిల్ రంగులో అంటే ఎరుపు రంగులోను నీడలను నీలం రంగులోనూ చిత్రించి నవ్యతను ప్రదర్శించాడు. చూసారా, చెట్లను ఎరుపు రంగులోను నీడలను నీలం రంగులోను చిత్రించిన సిద్ధాంతం ఏది అని బిట్టు వస్తే ఇంప్రెషనిజం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. చిత్రకారుడు చెట్లను ఎరుపు రంగులోను నీడలను నీలం రంగులోను చిత్రించేటటువంటి ఉద్యమం ఏది అని బిట్టు వస్తే ఇంప్రెషనిజం. తర్వాత, బాగా దూరంగా ఉన్న అడవుల్లోని చెట్లు ఎరుపు రంగులోను నీడలు నీలం రంగులోను కనిపించడం ప్రత్యక్ష అనుభవానికి సన్నిహితమైనటువంటి లక్షణం.
సంప్రదాయానికన్నా ప్రత్యక్ష అనుభవానికి ప్రాధాన్యం ఇచ్చినటువంటి ప్రయోగం ఈ ఇంప్రెషనిజం. చూడండి బిట్టు, సంప్రదాయానికన్నా ప్రత్యక్ష అనుభవానికి ప్రాధాన్యం ఇచ్చినటువంటి ప్రయోగం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ఇంప్రెషనిజం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది సింబాలిస్టుల ఉద్యమానికి సైదోడుగా పుట్టినటువంటి ఉద్యమం. సింబాలిస్టుల ఉద్యమానికి సైదోడుగా అంటే తోడుగా పుట్టినటువంటి ఉద్యమం క్రింది వాటిలు ఏది అని బిట్టు వస్తే ఇంప్రెషనిజం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఫ్రెంచ్ కళారంగంలో తల ఎత్తిన మొట్టమొదటి ఉద్యమం ఏది అని బిట్టు వస్తే ఇంప్రెషనిజం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇంప్రెషనిజం తర్వాత ఫ్రెంచ్ కళారంగంలో తల ఎత్తిన ఉద్యమం ఏది అని బిట్టు వస్తే క్యూబిజం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. క్యూబిజంకు నాయకుడు ఎవరు అని బిట్టు వస్తే పికాసో అని మనం గుర్తించాల్సి ఉంటుంది. నీగ్రోకల ప్రభావముతో వెలువడ్డ ఉద్యమం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే క్యూబిజం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. దృశ్య ప్రపంచంని క్యూబ్స్ కోణాకృతులుగా విడదీసి చిత్రించడం ఏ ఉద్యమం యొక్క లక్ష్యం అని బిట్టు వస్తే క్యూబిజం యొక్క లక్ష్యం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అంతేకాకుండా క్యూబిజం దృశ్య ప్రపంచాన్ని ఏ విధమైన కోణాకృతులుగా విడదీసి చిత్రించింది అని బిట్టు వస్తే క్యూబ్స్ కోణాకృతులుగా అని మనం గుర్తించాల్సి ఉంటుంది. క్యూబిజం తెగ చిత్రకారులకు వర్ణమేళనంపై రేఖ విన్యాసంపై శ్రద్ధ ఉండదు. చూడండి క్రింద వాటిలో ఏ తెగ చిత్రకారులకు వర్ణమేళనంపై రేఖ విన్యాసంపై శ్రద్ధ ఉండదు అని బిట్టు వస్తే క్యూబిజం చిత్రకారులు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. లేదా క్యూబిజం తెగ చిత్రకారులకు వేటిపై శ్రద్ధ ఉండదు అని బిట్టు వస్తే జవాబు వర్ణమేళనంపై మరియు రేఖ విన్యాసంపై అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ప్రకృతిలోని అపురూపమైనటువంటి అంశాలను చిత్రించడంలోనే వీరికి ఆసక్తి అధికం. ఇక్కడ బిట్టు చూడండి, ప్రకృతిలోని అపురూపమైనటువంటి అంశాలను చిత్రించడంలోనే అధిక ఆసక్తిని చూపిన ఉద్యమం ఏది అని బిట్టు వస్తే క్యూబిజం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. లేదా క్యూబిజం అన్నది ఎటువంటి అంశాలను చిత్రించడంలోనే ఎక్కువ ఆసక్తిని కనబరిచింది అని బిట్టు వస్తే ప్రకృతిలోని అపురూపమైన అంశాలను అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మొదట రేఖాకృతులతో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఏది చిత్రకళలో మొదట రేఖాకృతులతో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఏది? జవాబు క్యూబిజం. తర్వాత రేఖాకృతులతో ప్రారంభమైనటువంటి ఉద్యమం క్యూబిజం. తర్వాత చిత్రరూపంలో మౌన సంగీత మార్మికతను పడచూపినటువంటి ఉద్యమం క్రింది వాటిలో ఏది? జవాబు క్యూబిజం. క్యూబిజం అంటే జియోమెట్రికల్ ఫిగర్స్తో ప్రారంభమై పిక్టోరియల్ లిరిక్సిజంతో రూపాంతరం చెందినటువంటి ఉద్యమం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే క్యూబిజం. స్పష్టతకు దూరమై భావ వైషధ్యం కోల్పోయినటువంటి ఉద్యమం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే క్యూబిజం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ క్యూబిజం అన్నది క్యూబిజం అనేటటువంటి చిత్రకళ వాద్య సంగీతంలాగా హృదయస్పందకమైనది. ప్రథమ ప్రపంచ యుద్ధంతో ఈ క్యూబిజం అనేటటువంటి చిత్రకళ ఆగిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం సర్రియలిజంలోని అంటే ఇది ఈ మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం ఈ క్యూబిజం అనేటటువంటి కళారీతిలోని అంతఃసారం అనేది సర్రియలిజంలో లీనమైపోయింది. ఇక ఈ కవితారంగంలో ఈ ఉద్యమాలు అనేవి ప్రత్యక్షంగా వెలువడకపోయినా పరోక్షంగా వీని ప్రభావం నవ్య కవులపై ప్రసరించింది. ఆ విశేషాల్ని ఇప్పుడు మనం చూద్దాం.
ప్రస్తుతం పైన పేర్కొన్న ఉద్యమాల్లో ఈ క్రింది పేర్కొన్నటువంటి ఉద్యమాలను గురించి సోదాహరణంగా ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 7 వాదాలు ఉన్నాయి. ఫ్యూచరిజం, డాడాయిజం, అనార్కిజం, ఇమేజిజం, సింబాలిజం, సర్రియలిజం, ఎక్స్ప్రెషనిజం. వీటి మీద మనకి యూజీసీ నెట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్, జేఎల్స్, డిఎల్స్ ఇటువంటి లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆర్సెట్ ఇటువంటి పరీక్షల్లో బిట్లు ఎలా రావడానికి అవకాశం ఉందంటే, ఒకవైపు ఈ ఫ్యూచరిజం, డాడాయిజము, అనార్క్సిజం, ఇమేజిజం, సింబాలిజం, సర్రియలిజం, ఎక్స్ప్రెషనిజం అనేవి ఇచ్చి వీటి యొక్క ఇక్కడ తెలుగు అంటే వీటిని తెలుగులో ఏమంటారు అని చెప్పి ఇంకొక వైపు భవిష్యత్వాదము, విధ్వంసకవాదము, అరాచకవాదము, భావచిత్రవాదము, ప్రతీకవాదము, అధివాస్తవికవాదము, అభివ్యక్తీకరణవాదం అనిచ్చి వీటిని జతపరచండి, మ్యాచ్ ద ఫాలోయింగ్, వీటిని జతపరచగా క్రింది వాటిలో సరైనటువంటి ఆప్షన్ ఏది అని బిట్టు అడిగే అవకాశం అనేది ఉంది. కాబట్టి చూడండి, ఫ్యూచరిజంని తెలుగులో ఏమంటారు, భవిష్యత్వాదము, భవిష్యత్వాదము అంటారు. డాడాయిజంని తెలుగులో ఏమంటారు, విధ్వంసకవాదము అంటారు. అనార్క్సిజంని తెలుగులో ఏమంటారు, అరాచకవాదము అంటారు. ఇమేజిజంని ఏమంటారు తెలుగులో, భావచిత్రవాదము అంటారు. సింబాలిజంని తెలుగులో ఏమంటారు, ప్రతీకవాదము అంటారు. సర్రియలిజంని తెలుగులో ఏమంటారు, అధివాస్తవికతవాదము అంటారు. ఎక్స్ప్రెషనిజంని తెలుగులో ఏమంటారు, అభివ్యక్తీకరణవాదము అని చెప్పి అంటారు. ఇవి చూసారా, ఇక్కడ క్రింది వాటిలో విధ్వంసకవాదముగా గుర్తింపు పొందిన వాదము క్రింది వాటిలు ఏది అని బిట్టు వస్తే డాడాయిజం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. క్రింది వాటిలో భావచిత్రవాదము అని దేనిని అంటారు అని బిట్టు అడిగితే ఇమేజిజం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. క్రింది వాటిలో ప్రతీకవాదము అని దేనిని అంటారు అని బిట్టు వస్తే సింబాలిజం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి బిట్లు అనేవి రావడానికి అవకాశం ఉంటాయి. ఇది ఒకసారి మీరు 1-3 సార్లు చూసుకోండి. ఇప్పుడు భవిష్యత్వాదముగా పిలువబడేటటువంటి ఫ్యూచరిజంని ఇప్పుడు మనం చూద్దాం. ఈ వీడియోలో భవిష్యత్వాదముగా మనం పిలుస్తున్నటువంటి ఫ్యూచరిజం గురించి తెలుసుకుని మిగిలిన అంశాలని తర్వాత వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో ఫ్యూచరిజం గురించి తెలుసుకుని మనం ముగిస్తున్నాం. చూడండి, ఫ్యూచరిజంని తెలుగులో ఏమంటారు, భవిష్యత్వాదము అని అంటారు. ఈ ఫ్యూచరిజం అనేది ఎప్పుడు పుట్టింది, మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పుట్టింది. ఈ ఫ్యూచరిజము లేదా భవిష్యత్వాదానికి ఆద్యుడు ఎవరు, ఇటలీ దేశానికి చెందినటువంటి ఇటలీ దేశపు రచయిత అయిన మారినెట్. ఎవరండి, మారినెట్. ఈ మారినెట్ అనేటటువంటి ఇటలీ దేశపు రచయిత 1909 ఇటలీలో ఫ్యూచరిస్ట్ మేనిఫెస్టోని ప్రకటించాడు. అంటే బిట్టు ఇలా రావచ్చు, ఇటలీలో ఫ్యూచరిస్ట్ మేనిఫెస్టో అన్నది ఎవరి నాయకత్వంలో ప్రకటించబడింది, అంటే మారినెట్ నాయకత్వంలో అని మనం గుర్తించాల్సి ఉంటుంది. రాజకీయాలలో ఫాసిస్ట్ ఉద్యమాన్ని పోలినటువంటి కళాత్మక ఉద్యమం ఏది, క్రింది వాటిలో ఏ ఉద్యమం రాజకీయాల్లో ఫాసిస్ట్ ఉద్యమంని పోలినది అని బిట్టు వస్తే ఫ్యూచరిజం లేదా భవిష్యత్వాదం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. కేవలం అరాచకవాదాన్ని లేదా విధ్వంసకవాదాన్ని లక్ష్యంగా కలిగినటువంటి ఉద్యమం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే భవిష్యత్వాదము లేదా ఫ్యూచరిజం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. పాత బొమ్మల్ని చూచి ఆనందాన్ని ప్రకటించడం ఎట్లాంటిది అంటే, శవంలో జీవం పోయటం వంటిది అని పేర్కొన్నటువంటి వాదం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే భవిష్యత్వాదం లేదా ఫ్యూచరిజం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ విధంగా పాత బొమ్మల్ని చూచి
ఆనందాన్ని ప్రకటించడం అనేది, శవంలో జీవం పోయడం వంటిదని, గత చరిత్ర జ్ఞానం కేవలం విషయంతో సమానమని, గ్రంథాలయాలలోని పుస్తకాలకు నిప్పు అంటించాలని, ఏటి కాలువలను మ్యూజియాల్లోకి మరలించి వానిని ముంచివేయాలని, సమస్త కళారూపాలను సాహిత్య సృష్టిని ధ్వంసం చేయటం, ఆ విధంగా ధ్వంసం చేయబడ్డ శిథిలాల నుండే నూతన సృష్టి వెలువడుతుందని ఫ్యూచరిస్ట్ ప్రణాళిక సూచించింది. చూసారా? చూడండి, పాత బొమ్మల్ని చూచి ఆనందాన్ని ప్రకటించడం, శవంలో జీవం పోయటం వంటిది అని ఫ్యూచరిజం లేదా భవిష్యత్వాదం పేర్కొన్నది. అలాగే గత చరిత్ర జ్ఞానం కేవలం విషయంతో సమానం అని పేర్కొన్న వాదము ఫ్యూచరిజం లేదా భవిష్యత్వాదం. గ్రంథాలయాలలోని పుస్తకాలకు నిప్పు అంటించాలి అని సూచించినటువంటి వాదం ఫ్యూచరిజం లేదా భవిష్యత్వాదం. ఏటి కాలువలను మ్యూజియాల్లోకి మరలించి అన్ని మ్యూజియంలను కూడా ముంచివేయాలి అని సూచించిన వాదము భవిష్యత్వాదము లేదా ఫ్యూచరిజం. సమస్త కళారూపాలను సాహిత్య సృష్టిని ధ్వంసం చెయ్యాలి అని పేర్కొన్న ఉద్యమం ఫ్యూచరిజం లేదా భవిష్యత్వాదం. ఆ విధంగా ధ్వంసం చేయబడ్డ శిథిలాల నుండే నూతన సృష్టి వెలువడుతుంది అని ప్రకటించినటువంటి వాదం ఏది? జవాబు ఫ్యూచరిజం లేదా భవిష్యత్వాదం. చూశారా? పాత బొమ్మలను చూచి ఆనందాన్ని ప్రకటించడం ఎట్లాంటిది అంటే, శవంలో జీవం పోయడం వంటిదని, గత చరిత్ర జ్ఞానం కేవలం విషయంతో సమానమని, గ్రంథాలయాల్లోని పుస్తకాలకు నిప్పు అందించాలని, ఏటి కాలువలను మ్యూజియాల్లోకి మరలించాలని, వానిని ముంచివేయాలని, సమస్త కళారూపాలను సాహిత్య సృష్టిని ధ్వంసం చెయ్యాలని, ఆ విధంగా ధ్వంసం చేయబడ్డ శిథిలాల నుండే నూతన సృష్టి వెలువడుతుందని ఫ్యూచరిస్ట్ ప్రణాళిక సూచించింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. శతాబ్దాల తర్వాత తన సర్వశక్తులను వినియోగించి శ్రమించి సృష్టించిన సర్వ కళాఖండాలను కావ్యాలను కాల్చి బూడిద చేస్తే కానీ ప్రపంచం బాగుపడదు అన్నది ఫ్యూచరిస్టుల సిద్ధాంతం. చూసారా? శతాబ్దాల తర్వాత తన సర్వశక్తులను వినియోగించి శ్రమించి సృష్టించిన సర్వ కళాఖండాలను కావ్యాలను కాల్చి బూడిద చేసిన రోజు ఈ ప్రపంచం బాగుపడుతుంది అని ఫ్యూచరిస్టులు, ఆయన వారి యొక్క ఆలోచన, వారి యొక్క సిద్ధాంతం. పుష్కిన్, డాస్టోవస్కీ, టాల్స్టాయ్ ఇటువంటి మహారచయితలను ఈ ఫ్యూచరిస్టులు లేదా భవిష్యత్వాదులు నిందించారు. ప్రపంచానికి యుద్ధం ఒకటే ఆరోగ్యాన్ని ప్రసాదించే వరమని వీరి ప్రణాళిక యొక్క ఉద్దేశం. ఇది కూడా ఒక బిట్టు. ప్రపంచానికి యుద్ధం ఒక్కటే ఆరోగ్యాన్ని ప్రసాదించే వరం అని పేర్కొన్నవారు ఎవరు? జవాబు భవిష్యత్వాదులు లేదా ఫ్యూచరిజంని సమర్థించిన వారు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఫ్యూచరిస్టులు యంత్రంని నాగరికత, అంటే యంత్ర నాగరికత దీనికి విషయం. చూడండి, ఫ్యూచరిజం లేదా భవిష్యత్వాదానికి విషయంగా నిలిచినది ఏది? యంత్ర నాగరికత. యంత్ర నాగరికత అనేది ఈ భవిష్యత్వాదానికి లేదా ఫ్యూచరిజంకి విషయంగా నిలిచింది. అంటే చలన చిత్రాల నుండి, వార్తాపత్రికల శీర్షికల నుండి, యంత్రాల నుండి కవిత వస్తువును స్వీకరించమని ఉద్బోధించింది. చూడండి, ఫ్యూచరిజం ఎక్కడి నుంచి విషయాన్ని తీసుకోవాలని చెప్పింది? ఫ్యూచరిజం లేదా భవిష్యత్వాదం అనేది విషయాన్ని ఎక్కడ నుంచి స్వీకరించమని సూచించింది? బిట్టు వస్తే చలన చిత్రాల నుంచి, వార్తాపత్రికల శీర్షికల నుండి, యంత్రాల నుండి కవితా వస్తువుని స్వీకరించమని ఫ్యూచరిజం లేదా భవిష్యత్వాదం అనేది సూచించింది.
బిట్టు చలన చిత్రాల నుండి వార్తాపత్రికల శీర్షికల నుండి యంత్రాల నుండి కవితా వస్తువును స్వీకరించమని సూచించినటువంటి వాదం క్రింద వాటిలో ఏది? జవాబు ఫ్యూచరిజం లేదా భవిష్యత్వాదం. తర్వాత యాంత్రిక నాగరికతను అవహేళనాత్మకంగా చిత్రించడం, యుద్ధ ఉన్మాదం, స్త్రీ పురుష లింగ విచక్షణ రాహిత్యం, విపరీతమైన ధనాసక్తి, క్రీడాశక్తి, జీవితంలో యంత్రవేగ నిరూపణము ఈ ఫ్యూచరిజంలోని ప్రధాన అంశాలు. చూసారా, ఫ్యూచరిజంలోని లేదా భవిష్యత్వాదంలోని ప్రధాన అంశాలు ఏమండి? యాంత్రిక నాగరికతను అవహేళనాత్మకంగా చిత్రించడం, యాంత్రిక నాగరికతను అవహేళనాత్మకంగా చిత్రించడం, యుద్ధోన్మాదం, మూడవది స్త్రీ పురుష లింగ విచక్షణ రాహిత్యం, నాలుగవది విపరీతమైన ధనాసక్తి, ఐదవది క్రీడలపైన ఆసక్తి, ఆరవది జీవితంలో యంత్రవేగ నిరూపణము. ఈ ఆరు అంశాలు ఫ్యూచరిజం లేదా భవిష్యత్వాదంలోని ప్రధానమైనటువంటి అంశాలు. దీనిని ఆదరించి ప్రచారం చేసిన వారిలో క్లాడ్ ఫ్లైట్ మరియు నిండహమ్ లూయిస్ వీరు ప్రముఖులు. నిండహమ్ లూయిస్, క్లాడ్ ఫ్లైట్ వీళ్ళని ఫ్యూచరిస్ట్ వాదులుగా మనం చెప్పొచ్చు. ఈ ఫ్యూచరిజం భవిష్యత్వాదము లేదా ఫ్యూచరిజం అందలి ప్రధాన అంశము యాంత్రిక వేగ నిరూపణము కాబట్టి సాహిత్యంలో కూడా ఆ వేగాన్ని చూపటానికై శైలిలో కొన్ని మార్పుల్ని వీళ్ళు తీసుకొని వచ్చారు. ఉదాహరణకు క్రియాపదాల్ని భావార్థకంలో మాత్రమే వాడటం, విశేషణాలు లేకుండా ఉండటం, విరామ చిహ్నాలు లేకుండా ధ్వన్యనుకరణము, గణిత శాస్త్రాల నుంచి సంజ్ఞలను గ్రహించి యథేచ్ఛగా వాడటం, ఈ మొదలైనటువంటి అంశాలు కలవి భవిష్యత్వాదుల సాహిత్య శైలిలోని ప్రధానమైనటువంటి అంశాలు. దీనికి నాయకుడు మారినెట్టి. దీనికి అంటే ఈ ఫ్యూచరిజం లేదా ఈ భవిష్యత్వాదంకి నాయకుడు ఎవరు? మారినెట్టి. ఈ ధ్వనులు ఏవైతే ఉన్నాయో ఈ ధ్వనులే సంగీతమని, మాటలే కవిత్వమని, రంగులే శిల్ప చిత్రాలని ప్రకటించాడు. చూసారా, మారినెట్టి ఏమని చెప్పాడండి? ధ్వనులే సంగీతం, మాటలే కవిత్వం, రంగులే శిల్ప చిత్రాలు అని ప్రకటించాడు. ఇతని త్రిపోలి యుద్ధం అను గేయము, చూడండి, త్రిపోలి యుద్ధం అను గేయం రచించిన వారు మారినెట్టి. ఈ త్రిపోలి యుద్ధం అను గేయము కేవలం ధ్వన్యనుకరణాలతో నిండి ఉంటుంది. మేరినెట్టి లేవనెత్తినటువంటి ఈ ఉద్యమం ఎంతో కాలం సాగలేదు. కానీ ఇతని స్వాప్నిక అంటే ఈ మారినెట్టి అనేటటువంటి ఈ రచయిత, ఈ కవి ఏదైతే ఈ ఫ్యూచరిజం లేదా భవిష్యత్వాదంని లేవనెత్తాడో, ఇతడి యొక్క మారినెట్టి అనేటటువంటి ఈ స్వప్నంని అడాల్ఫ్ హిట్లర్ సత్యంగా మార్చాడు. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ దీన్ని సత్యంగా, అంటే మారినెట్టి ఊహించినటువంటి భవిష్యత్వాదము ఫ్యూచరిజంని సత్యంగా మార్చిన వాడు అడాల్ఫ్ హిట్లర్. 1912 రష్యా దేశమున ఈ ఉద్యమం మొలకెత్తింది. ఏ స్లాప్ ఇన్ ద ఫేస్ ఆఫ్ పబ్లిక్ టేస్ట్, అంటే ప్రజల యొక్క అభిరుచికి ఒక చెంపపెట్టు అనే పేర ఆ సంవత్సరంలో ఫ్యూచరిస్ట్ మేనిఫెస్టో ప్రచురింపబడింది. దీనిపై సంతకం చేసిన వారిలో మైకోవస్కి ఒకరు. గతమంతా బూడిద కుప్పయని, గతంలోని భాషను వాడరాదని, ప్రణయం, సాహసం మొదలైనవి వస్తువులు పనికిరావని ఈ ప్రణాళిక ఘోషించింది. మైకోవస్కి వంటి రచయితలు తొలుత ఈ ఉద్యమంని ఆమోదించిన కొద్ది కాలంలోనే ఈ దృక్పథాన్ని మార్చుకొని ప్రజా సారస్వతాన్ని వీరు సృష్టించడం జరిగింది. ఇది ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి ఫ్యూచరిజం లేదా భవిష్యత్వాదము. ఇంకా మనం చెప్పుకోవలసినవి డాడాయిజం, అనార్చిజం, ఇమేజిజం, సింబాలిజం, సరియలిజం, ఎక్స్ప్రెషనిజం అనేవి ఉన్నాయి. వీటి గురించి మనం తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. నమస్తే.